నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో నీలం మధు ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు ఇదిలా ఉంటే నీలం మధు మీద చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకులు ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు నీలం మధు సన్నిహితుడు ఎన్ఎంఆర్ యువసేన సలహాదారుడు సుమన్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు నీలమధు చేసే చాలా కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమాలు ఎట్లా ముందుకెళ్లాలనేది రూపొందిస్తున్న వ్యక్తుల్లో సుమన్ కూడా ఒకరు అసలు ఏంటి ఈ ఆరోపణలు ఏంటి ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే సో కేవలం ఎన్నికలకి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది నీలం మధు టార్గెట్ గా పటాన్చెరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు నమస్తే అన్న అంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడము సో మీరు అడగగానే వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మొదటిగా సో నీలమ్మది అనే వ్యక్తి మీద ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను మీరు అన్నట్టు ముఖ్యంగా మేనిఫెస్టో సో మీకు నీలమ్మది అనే వ్యక్తి గురించి మనకే కాదు కాన్స్టెన్స్లో ఉన్న ప్రజలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎలా ఆయన ప్రజలకు సేవ ఎలా చేసిండే నాలుగు సంవత్సరాల నుంచి రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా ఏం చేస్తాడు సో మేము ఒక పార్టీలో జాయిన్ అయినాం బీఎస్పి అనే పార్టీలో జాయిన్ అయినాం వాళ్ళ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టో ప్రకారం ముందుకెళ్తాం దాంతోపాటు మేము గత నాలుగు సంవత్సరాల నుంచి గ్రౌండ్లో తిరిగిన తర్వాత గ్రౌండ్స్ కళ్ళు చూసిన కష్టాలు చూసిన తర్వాత ప్రజల కష్టాలు చూసిన తర్వాత అన్న ప్రత్యేకంగా ఏమనుకున్నా అంటే పాదయాత్ర కూడా చేసిండు గుమ్మడిదల మండలంలో పాదయాత్ర కూడా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసి చేసినప్పుడు అక్కడ చూసిన కష్టాలను మేము మా టీం తో అందరం కలిసి కూర్చొని ఇవి చేస్తే బాగుంటది అనుకొని ఒక పది అంశాలు ఒక పది అంశాలు ముఖ్యంగా తీసుకొని ఈ పది అంశాలు చేస్తే ఈ పది అంశాలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి మేనిఫెస్టో రూపకల్పన చేయడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని అన్ని రంగాలని దాంట్లో తీసుకోవడం జరిగింది డ్వాక్రా మహిళలకైనా సరే నిరుద్యోగులకైనా సరే దాని తర్వాత రైతులకైనా సరే ఇలా మొత్తం అన్ని రకాలుగా మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ఇది ప్రజలకు ఖచ్చితంగా రేపొద్దున నీలంబద్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత వందకి వంద శాతం ఈ పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది ఆయన ఇప్పుడు డైలీ ప్రతి సభలో చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఇవి చేయకపోతే చేయకపోతే కాలర్ పట్టుకొని అడుగుమని చెప్తున్నాడు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరింత ధైర్యంగా ఎవరింత సాహసంగా ఇది చెప్పగలుగుతారు నేను సూటిగా అడుగుతున్నా పధానసభ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే అంటే నా స్థాయి కాకపోవచ్చు కానీ ఈ ఆరోపణలు ఇవి చూసిన తర్వాత ఆయన చేసే పనులు చూసిన తర్వాత ఓవర్ తనంతో ఒక్కొక్కరు ఒక్కొలా మాట్లాడుతున్నారు ఫైన్ ప్రజలు గమనిస్తున్నారు ఇంకో మూడు రోజుల్లో ఎలక్షన్ ఉంది కంపల్సరీ ప్రజలు తగిన తీర్పు చెప్తారు ప్రజలందరూ కోరుకుంటున్నారు అక్కడ తిరిగిన ఎక్కడ తిరిగినా ఏ కండువా కప్పుకున్నా రేపు పొద్దున నీలం అనే వ్యక్తి వస్తే పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తులకు సంబంధం లేకుండా సేవ చేయడానికి వస్తున్నాడు ఖచ్చితంగా ముప్పై తారీఖు రోజు ఓట్ల రూపకొంపులు ప్రజలు కంపల్సరీ చూపిస్తారు మూడో తారీఖు ఆ రిజల్ట్ బయటకు వస్తుంది అంటే నీలం మధుకి సంబంధించి ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో కొంతమంది చేసిన ఆరోపణలను నేను వన్ బై వన్ ప్రస్తావిస్తాను దానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణ నీలం మధు ఎగిసెగిసి పడుతూ ఉన్నాడు నా మీద కబ్జా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు నేను ఎక్కడైనా కబ్జా చేసినట్టు ఏదన్నా డాక్యుమెంట్ చూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో చెప్పారు నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు నీలం మధు అనవసరంగా ఆవేశపడుతూ ఉన్నాడు డాక్యుమెంట్ తీసిరండి అని మహిపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారు నేను ఇంకోరు కూడా చెప్పాలనుకుంటున్నా నేను ఒక సామాన్య ప్రజలెక్కనే ప్రశ్నిస్తున్నా నేను నీలంబద్ అనే వ్యక్తి కోసం పని చేయట్లేదు అనుకోండి కాసేపు నేను ఏ వ్యక్తికి సంబంధం లేదు నేను ఒక సామాన్య ఒక పబ్లిక్ లాగా ప్రశ్నిస్తున్నా అది ఎమ్మెల్యే ఎవరైనా ప్రా ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది నా స్థాయి కాదు ఏది ఎమ్మెల్యేకి నేను డైరెక్ట్ గా ఆరోపణ చేయడం లేకపోతే ఇంకో రకంగా చెప్పిన స్థాయి కానీ ఒక లాగా నాకు ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ఒక నాయకుని నేను ముగ్గురు నాయకులను చూస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు బిఎస్పీ నుంచి ఒక బీజేపీ నుంచి ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఏదైతే ఎగిసేకి పడుతున్నాడని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు అంటున్నారని మీరు అంటున్నారు దీంట్లో ఎక్కడ ఎగిసిపడ్డాడు ఎగిసిపడితే ఆవేశపడితే ఇన్ని వేల మంది కార్యకర్తలు ఆయన చుట్టూ ఎందుకు వస్తున్నారు ఆయన కోసం ఎందుకు కోరుకుంటున్నారు మేము మా దగ్గర అవతల వాళ్ళు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి స్థాయిని బట్టి జనాలు కొనుక్కుంటున్నారు మేము అట్లా కొనుక్కోవట్లేదు స్వచ్ఛందంగా మా దగ్గరికి వస్తున్నారు స్వచ్ఛందంగా మా కోసం పనిచేస్తున్నారు రేపు పొద్దున అన్న గెలిస్తే మాకు మంచి జరుగుతుంది మా అందరికి మంచి జరుగుతుంది పేదల జీవితాలు బాగుపడతాయని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వాళ్ళందరి ఆశలు వాళ్ళందరి ఆకాంక్షలు నెరవేర్చాలని నీలమదైన వ్యక్తి ముందుకు వస్తున్నాడు ఈ అయన్ని ఆరోపణలన్న ఓర్వలెంతనం అంతే అరే ఇంత చిన్న ఏజ్ లో ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్నాను ఓర్వలెంతనం నేను ఇంకోటి మీరు చెప్పినట్టు ఏ నిరూపించండి నిరూపించండి అడుగా మొన్న ప్రెస్ మీట్ లో అన్న ఈ చిట్కులు గ్రామంలోనే మూడు వందల తొమ్మిది సర్వే నంబర్ లో చూపించడం జరిగింది వాళ్ళ తమ్ముడు గూడ మదన్న గారు కబ్జా చేయడం జరిగింది దాన్ని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన భూమిని మళ్ళీ రిజిస్టర్ చేసుకొని దాన్ని ఎంఆర్ఓ గారు కన్వర్షన్ కూడా చేయడం జరిగింది దాని గుంటల రూపంలో మళ్ళీ ఆంధ్ర బిల్డర్లకు అమ్మడం కూడా జరిగింది ఇది వాస్తవం కాదని చెప్పమని చెప్పండి అన్న ఆల్రెడీ సవాల్ విసిండి మన సీఎం సభలో రాజీనామా చేస్తాను చెప్పిండ్రు ఎమ్మెల్యే గారు రాజీనామా చేయమని చెప్పండి డ్రా గమ్మని చెప్పండి ఈ రోజు రేపు అంటే నేను అడగాల్సింది కాదు ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నాను కాదని చెప్పమని చెప్పండి మీడియా ముఖంగా వచ్చి ఏదో అధికారం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కాలం దగ్గరలోనే ఉంది మూడో తారీఖు వస్తుంది వచ్చిన తర్వాత ప్రజల రాజ్యం రాబోతుంది అన్న ఆ రోజు అన్నిటికీ ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నదో నీలం అనే వ్యక్తి అందరినీ అన్ని ప్రశ్నలకి అందరికీ సమాధానం మూడో తారీఖు వస్తుంది నీలం అనే వ్యక్తి సోషల్ మీడియా పులిగా మారాడు ప్రజల్లో నీలం ఏం లేదు ఈ కామెంట్ చేసింది కాటా శ్రీనివాస్ గౌడ్ భార్య కాటా సుధారాణి గారు కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఆరోపణలు చేస్తున్నాడు ఒక బచ్చ అంటూ ఉన్నారు నీలం ఏం చెప్తారు అన్న సోషల్ మీడియా పులి సరే ఇప్పుడు కేటీఆర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు ఇంకొక నాయకుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు అంటే యాక్టివ్ ఉన్నంత మాత్రాన సోషల్ మీడియా పులిలు అయిపోతారా అరే ప్రజలు ఆదరించాలి మీరు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు మీరు రీచ్ అవ్వట్లేదు పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు సోషల్ మీడియా పులి అంటారా అన్న పబ్లిక్కి సర్వీస్ చేసిన రోజు పబ్లిక్ గుర్తించిన రోజు సోషల్ మీడియాలో వెళ్తుంది అది నేను కూడా ఉన్నా నాది పెడితే పోదే మరి ఉన్నారు ఇంకోరు పెడితే పోదే మరి పబ్లిక్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు పబ్లిక్ ఎవరు సాయం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అన్న ఇవన్నీ ఇప్పుడు కాటా సుధారాణి గారు కానీ లేకపోతే ఇంకో నాయకుడు కానీ వీళ్ళంతా ఏంటంటే అరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలనుకుంటున్నా కాటా సుధారాణి గారి గురించి మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగలేదే నేనే ఉన్న దగ్గరలో నేను దగ్గర నుంచి ప్రతిదీ గమనిస్తూనే వస్తున్నా ప్రతిదీ నేను దగ్గర ఉండి చూసినా ఏ రోజు మేము టికెట్ అడగలేదు గుమ్మడిలో మా ప్రచారం మేము చేసుకుంటున్నాం కంప్లీట్ అయిపోయింది ఎవరు ఫోన్లు చేసిరు ఏం చేశారు నాకు తెలుసు తీసుకెళ్లి కండువా కప్పిరు టికెట్ కూడా డిక్లేర్ చేసిండ్రు అవును టికెట్ డిక్లేర్ చేసిన రోజు దామోదర్ రాజనరసింహ గారికి తెలియదా అంటే కాలు ఏఐసి అధిష్టానం తెలీదా దామోదర్ రాజనరసింహ గారి జిల్లా వ్యక్తి కాల్ సిడబ్ల్యూసి మెంబరు ఆయన అపోజ్ చేస్తారని తెలియదా తెలిసే కదా టికెట్ డిక్లేర్ చేసిండ్రు అంటే ఇది అంత ఒక కుట్ర ఇదంతా ఒక కుట్రలో భాగంగా నీలంబద్ వ్యక్తి ఒక మండలిలో పూర్తిగా ప్రచారం కంప్లీట్ చేసుకున్నాడు పబ్లిక్ లో గట్టిగా వెళ్ళిపోతున్నాడు రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిపి పనిన పన్నాగంలో భాగంగానే ఈ కుట్ర ఈ భారీ కుట్ర జరిగింది ఈ కుట్రలో ఏఐసిసి కూడా ఏఐసి తెలిసా తెలియదా నాకు తెలియదు కానీ ఏఐసిసి మాత్రం దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఉంది ఇది కంపల్సరీ రానున్న రోజుల్లో కూడా ఇది పార్టీకి కానీ ఇక్కడ ఉన్న నాయకత్వానికి కానీ కంపల్సరీ ఇబ్బందులు గురిచేస్తుంది అది రాజకీయంగా అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రాజకీయం చేసిండ్రు అది పబ్లిక్ అందరు గమనిస్తారు ముప్పై తారీఖు రోజు కంపల్సరీ దానికి సమాధానం పబ్లిక్ ఇస్తారు అంటే నీలం మధుని నమ్మి గోసపోవద్దు పటాన్ చెరువు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నేను ఒక బిడ్డను అవుతా ఒక చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రచారం సాగుతూ ఉంది కాటా అన్న ప్రతి ఇంట్లో ఒక అన్న అవుతా అంటున్నాడు కదా మరి గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అడగండి అన్న లీడర్లని కాదు కాంగ్రెస్ కార్యకర్తలనే ఊరు వెళ్దాం నేను కూడా వస్తాను మీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ ఉంటారు ఆయన కోసం కష్టపడోళ్ళు ఉంటారు ఎన్ని సార్లు వాళ్ళకి రెస్పాండ్ అయ్యిండు ఎన్నిసార్లు వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుండు ఎన్ని సార్లు వాళ్ళ ఇంట్లో ఒక అన్న లెక్క పనిచేసాడు చెప్పండి ఎలక్షన్ రాగానే పనిచేయడము చేయడము ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొని సంవత్సరానికి ఆరు నెలలకు ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రోగ్రామ్ చేయడం కాదన్నా ప్రతిరోజు వాళ్ళ బాధలో వాళ్ళ కష్టాల్లో ఉండాలి కష్టాలు ఉన్న రోజు ఈ రోజు కార్యకర్తలు హండ్రెడ్ పర్సెంట్ ముందుండి వాళ్ళని నడిపిస్తారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు పటాన్చరీ కాన్స్టిట్యసీలో నిన్నటి నిన్న మీరు చూడవచ్చు ఇంట్లో అన్న లెక్క అంటున్నాడు అంటున్నాడుగా సొంత ఇంట్లో అన్ననే కాపాడలేని వ్యక్తి రేపున కాన్స్టిట్యసీని ఎలా ఎట్లా కాపాడతారని చెప్పి ప్రజలు అంటారు నేను కూడా ఒక సామాన్య ప్రజల లెక్కనే అడుగుతున్నాయి సొంత ఇంట్లో అన్ననే కాపాడలేకపోయిన వ్యక్తి రేపు పొద్దున్న కాన్స్టిట్యసీ ఎట్లా కాపాడతాడు ఒక సొంత అమీన్పూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు కంప్లీట్ గా పూర్తి చేయలేని వ్యక్తి మూడు సార్లు సస్పెండ్ అయ్యిండు నాలుగు కోట్ల ఐదు కోట్ల ఆరోపణలు ఇప్పుడు ఏదైతే శ్రీకాంత్ గౌడ్ అన్న గారు కూడా చెప్పినారు హైకోర్టులలో అందరికి స్టేలు వచ్చిన రాలే అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మనం కూడా వెనకాల ఏంది అనేది ఒకసారి చూసుకోవాలి సొంత ఇంటిని ఫస్ట్ చూసుకొని తర్వాత కాన్స్టెన్సీ ప్రజలని కార్యకర్తలను కాపాడుకుంటే బాగుంటుంది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరని ఇంకొకటి కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వాళ్ళ వదిన అంటే అన్న భార్య కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు మాకు కాటా శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉంది ఆయన్ని పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దు అని చెప్పి ఆవిడ ఒక మెసేజ్ ఇస్తున్నారు చూసారండి ఆ వీడియో మీరు చూసిన నేను ఆల్రెడీ వీడియో చూసినా నాకు ఒకటి అనిపించింది అనమాట ఆయన ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆ ఆరోపణలు నీలంబు బచ్చ నీలంబుని నమ్మే పరిస్థితి లేదు నమ్మితే గోసపడతారు అంటున్నాడు కదా సొంత ఇంట్లో వాళ్ళు వదినే చెప్తుంది ఫోర్ జిరీ సంతకాలు చేసి మా భూమి ఏంది రిజిస్టర్ చేసుకున్నాడు అని చెప్పి నిన్న బీఆర్ఎస్ లో హరిశన సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే నువ్వు ఇంట్లో వ్యక్తులనే మోసం చేసినావు ఇంట్లో వ్యక్తులనే ఫోర్ జిరీ సంతకాలతోనే అవి చేసినావు ఈ రోజు నువ్వు మీరు వచ్చి ఇంకో విధంగా మాట్లాడితే పబ్లిక్ నమ్మే పరిస్థితి లేరు పబ్లిక్ అన్ని గమనిస్తున్నారు అది అసలు ఫస్ట్ ఇల్లు తర్వాత కదా నేను ఇంకొకటి చదువుల విషయం తీస్తూ ఉన్నారు ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో నీలం మధు అనే వ్యక్తి అసలు ఏం చదువుకున్నాడని పటాన్ చెరువుని ఏలతానని ముందుకొస్తూ ఉన్నాడు నీలం మధుకి ఏం అర్హత ఉంది ఎమ్మెల్యే అవ్వటానికి అని చెప్పి గడిల శ్రీకాంత్ గౌడ్ పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ చేస్తున్న ఆరోపణ చదువే ప్రామాణికమా అన్న నేను ప్రజల జీవితం చదివి అనే వ్యక్తి ప్రజల కష్టాలు చదివిన నీలమ్మది అనే వ్యక్తి ప్రజల బాగోగులు చూసుకోవడానికి వస్తున్న అనే వ్యక్తి నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారి భార్య ఉంది రబ్రి గారు ఉన్నారు మూడు సార్లు సీఎం చేసిండ్రు ఇక ఆమెకు చదువు ఉందా అన్న ఎంత గొప్పగా పాలించిండ్రు అంటే చదువు అన్నది ఒక అది అదొక యాంగిల్ అదొక పార్ట్ జీవితంలో కానీ ప్రజలకు కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనుకున్న వ్యక్తికి చదువు అన్నది పని కదా ఇప్పుడు నేను కూడా బీటెక్ వరకు చదువుకున్నా నేను ప్రజా జీవితంలో లేను నేను ప్రజా జీవితంలో లేను కానీ నేను అంటే చదువుకున్న వాళ్ళని అందరే ప్రజా జీవితంలో ఉండాలని లేదు కదా ఇప్పుడు ఉన్న నాయకుల్లో గతంలో నుంచి చూసుకుంటే కూడా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారన్న అంటే పబ్లిక్ కి సేవ చేయాలన్న గుణం ఉన్నారో ఎవరైనా సరే రాజకీయం చేయొచ్చు ఆ ఆరోపణలు శ్రీకాంత్ అన్న ఆరోపణలు అది నా స్థాయి కూడా గానీ అంటే శ్రీకాంతా ఆరోపణ చేసిండేమో కానీ నేను నా యాంగిల్లో నేను చెప్తున్నాను అంటే ఎవరైనా రాజకీయం చేసా ప్రజలకు మంచి చేయాలనుకున్న ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరైనా నాయకుడు కావచ్చు ఆ ఎవరైనా పబ్లిక్ కి సర్వీస్ చేయొచ్చు అన్న దాంట్లో చదువు అన్నది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది కాదు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అన్న ఏముందన్న ఇప్పుడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు చూస్తే ఏదైనా నేర్చుకోవచ్చు అని రోజులు పబ్లిక్ లో ఉన్నామా లేదా పబ్లిక్ కి సర్వీస్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ రోడ్డు మీద బతికే వాళ్ళు కూడా ఫోనుల్లో అన్ని యాప్లు వాడగలుగుతూ ఉన్నారు ఒకసారి చూసి బండ గుర్తు పెట్టుకొని ఫోన్లు ఐఫోన్లు కూడా వాడే పరిస్థితులు ఉన్నాయి ఏం చదువు అని వాళ్ళు కూడా వీళ్ళు చదువుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడున్న గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా పెద్ద చదువుకున్న వ్యక్తేం కాదు కదా నా ఇడ చదువు టార్గెట్ కాదు నీలం అనే వ్యక్తి టార్గెట్ నీలం అనే వ్యక్తికి అరే ఏం చేయాలి అరే ఈ పబ్లిక్లో ఇంత వెళ్ళిపోయింది పబ్లిక్ ఇంత మంచి పేరు వచ్చేసింది ఏ విధంగా అయితే పబ్లిక్ ఆలోచిస్తారు ఇంకోసారి అన్నట్టు చేస్తున్నా ఇవన్నీ ఏమంటారు నా బేస్లెస్ ఆరోపణలు ఇవన్నీ బేసిస్ ఆనలేదు దీని గురించి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు పబ్లిక్ ఆటోమేటిక్ పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారన్న నీలమదైన వ్యక్తిని గెలిపించాలని నీలంబైన వ్యక్తిని ఈసారి పటానికి ఎమ్మెల్యేగా చూడాలని వాళ్ళందరు డిసైడ్ అయి ఉన్నారు ఇవన్నీ ఎంత ఉన్న లీడర్లు అందరికీ కనుగోగా అప్పస్తారు పొద్దున ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ ఇంకొక ఆరోపణ కూడా చేసి అడగకుండా నేను చెప్తున్నా పూటకొక పార్టీ మారేదానికి ఇంత ఆవేశపడేదానికి కాదు కొంచెం ఆలోచన చేయాల్సిందే అంటున్నారు మేము డే వన్ నుంచి కూడా ఆయన ప్రజల ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పాడు ఏమని చెప్పిండు నేను ఎమ్మెల్యేగా నిలబడతా నేను నా పబ్లిక్ కోసం సర్వీస్ చేయనికే నేను వస్తున్నా నేను నిలబడతానే చెప్పిండు బిఆర్ఎస్ టికెట్ లో టికెట్ చెప్పిండు కదా వాళ్ళు కూడా హక్కు అడిగినారు ఇవ్వలేరు ఇవ్వలేనప్పుడు మేము కొట్లాడినాము పోట్లాడినాము అడిగినాము ఇవ్వలేకపోయినరు వాళ్ళు రాజకీయ సమీకరణ మధ్య సిట్టింగ్ లో ఇచ్చినామని చెప్పిండ్రు మేము ఏ రోజు కూడా దాన్ని ఏమంటారు ఇచ్చే కళ ఇచ్చేసిండ్రు మేము పోరాటం చేసినాం ఇవ్వలేరు లాస్ట్ వరకు వెయిట్ చేసినాం మాది మేము రాజీనామా చేసుకుని పబ్లిక్ లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చి కండవేసి మోసం చేసిందని కూడా వాళ్ళే అంటున్నారు అంటే మోసం చేసిందని వాళ్ళే అంటారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని వాళ్ళే అంటారు మరి మళ్ళీ వాళ్ళే అంటారు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు ఇదన్నీ సరేనే కాదన్న లాస్ట్ మీట్ లో పబ్లిక్ ఇచ్చిన మాట కోసం పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి నిలబడతాం అని చెప్పి పబ్లిక్ మాట ఇచ్చినాం కాబట్టి అందరి కోసం ప్రజల అభిష్టం మేరకే నిలబడడం జరిగింది అన్న పూటకో పార్టీ మార్చే వ్యక్తి నీలం అనే వ్యక్తి కాదు అంటే ఇంకొకటి నందీశ్వర్ గౌడ్ గారు ఆశీష్ గౌడ్ అనే వ్యక్తి నీలం మధుని కలిసారు ఏది కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసి తర్వాత మార్చిన తర్వాత ఆ రోజు అసలు ఏం జరిగింది నందీశ్వర్ గౌడ్ గారు ఆయన అంతా ఆయనే వచ్చారా నీలమధు మధు ఎందుకంటే ఎందుకంటే బీజేపీలో కూడా వెళ్ళిపోయినట్టు ఆరోపణలు ఫోటోలు బయటకు వచ్చినా జరిగింది ఎందుకు వచ్చారు అన్న ఆ నైట్ టెన్ థర్టీ లెవెన్ కి టికెట్ చేంజ్ చేశారు అన్న చాలా మంది జనాలు అంటే విపరీతమైన కోపము విపరీతమైన బాధ్యతను వచ్చిండ్రు ఏడ్చిండ్రు అన్ని చేసిండ్రు మేము అందరికి సహకరించి అందరిని శాంతింపజేసి పడుకునేసరికి ఉదయం నాలుగున్నర అయింది ఉదయం నాలుగు ఐదు గంటలకు అన్న కూడా ఉదయం నాలుగున్నర ఐదు అయింది ఉదయం ఈయన ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చేసిండ్రు ఎవరు నీకు టికెట్ రాలేదు కదా మధు నువ్వు మాకు సపోర్ట్ చేయని చెప్పి వచ్చిండ్రు అన్న ఫోటోలు వద్దన్నా ఏం వద్దాను ఇంటికి వచ్చినవు నువ్వు అడిగినావు కదా సంతోషం అన్న ఫోటోలు వద్దండి లేదా తమ్ముడు ఫోటోలు దిగని చెప్పి కలిసి ఫోటోలు దిగడం జరిగింది ఆ ఫోటోలోని సోషల్ మీడియాకి ఏది మన మీడియాకి ఇచ్చేసి ఆ ఫోటోకి నీలం మధు నేను పోయి అడిగినా నీలం మధు వచ్చేస్తుండు బండి సంజయ్ హెలికాప్టర్లో వస్తుండు నాకున్న లోకల్గా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఇట్లా బండి సంజయ్ గారు వస్తున్నారంట కదా హెలిపాడ్ ఎడికి వస్తుంది ఎడ ల్యాండింగ్ అవుతుంది అని కూడా అడిగినారు అంటే అంటే అయిపోయింది అంటే రాజకీయం ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఎట్లా డిమోరల్ చేయాలి ఒక వ్యక్తిని ఎట్లా వాడుకోవాలన్న దాని మీదనే రాజకీయం చుట్టూ నడుస్తుంది పటాన్సీ రాజకీయం ఒకటే నీలమ్మధు అనే టార్గెట్ ఒకటే ఇంకోటి లేనే లేదు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎవరైనా సరే ఓన్లీ నీలం మధు లా వ్యక్తినే ఫీల్ అవుతున్నారు అందులో కుట్రలో భాగంగానే ఆయన ఇంటికి రావడం జరిగింది వద్దన్నా కూడా ఫోటోలు దిగడం జరిగింది ఆ దిగిన ఫోటోలను మీడియాకి ఇచ్చి బీజేపీకి వస్తుండని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అన్న దీనికి ఆ రోజే నేను ఖండిద్దామని చెప్పి అన్నకు చెప్పిన సుమన్ మనం ఖండిస్తే ఇంకో విధంగా అయిపోతుంది మనం ఎందుకు ఖండిస్తాం మనం ఏ రోజైనా పోతామని చెప్పిన వాళ్ళకి ఆయన వచ్చి ఆహ్వానించిండు ఆయన వచ్చి అడిగిన సపోర్ట్ చేయమని చెప్పి మనం సరే అన్న అని చెప్పి చూద్దాంలే అని చెప్పి పంపించాం ఇంటికి వచ్చిన వ్యక్తి పంపిస్తాం కానీ కాదు నేను చెయ్యను అని చెప్పి పంపిస్తాను అయినా సరే ఇంటికి వచ్చే వాళ్ళు మర్యాదగా చూసుకోవడం ఆయన గౌరవం ఆయన మాట్లాడిండు మాట్లాడిండు ఆయన ఇంటికి వచ్చింది కాబట్టి ఆయన మీడియాలకి ఇచ్చి దాన్ని ఇంకో విధంగా చేయడం అనేది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం అన్న రెండు మూడు ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలి ఇవి నా ప్రశ్నలు కాదు కొంతమంది కార్యకర్తల ప్రశ్నలు అనుకోండి జనాల నుంచి వస్తున్న ప్రశ్నలు నీలం మధు చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పేరును సంపాదించుకున్నాడు అసలు నీలం మధుని రాజకీయంగా వెనక ఎవరుండి నడిపిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు రాజకీయాలు నీలం మధుని ఎవరు నడిపిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ నీలం ప్రజలే నడిపిస్తారు అన్న నీలం అధుని ప్రజలే నడిపిస్తారు నీలంధుని రేపు పొద్దున ఏమైనా సరే కానీ ప్రజలే ముందుకు తీసుకొని వెళ్తారు ఆయన నమ్ముకున్నది ప్రజలనన్న నమ్ముకున్న ప్రజల నాయకులు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా సరే నీలమది వ్యక్తి మీద ప్రేమ అందరికీ ఉంది కాబట్టి నడిపిస్తుంది ప్రజలే రేపు పొద్దున నడిపించబోతుంది ప్రజలే ఆయన బతికిన రోజులు కూడా ప్రజల కోసమే బస్తాడు అండ్ ఇంకొకటి మన నియోజకవర్గానికి సంబంధించి మహిపాల్ రెడ్డి గారి దగ్గర పనిచేసే నాయకులు కార్యకర్తలు కొంతమంది ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం చేసేవాళ్ళు ఉన్నారు నందీశ్వర్ గౌడ్ కోసం చేసేవాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది నీలం మధు మీద అభిమానం చూపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎన్నికలకి ఇంకా మూడు రోజులే ఉంది కాబట్టి నా మూడు పార్టీలు ఉన్న నాయకులకు కానీ నా సోదరులకి మిత్రులకు అందరికి ఒకటే చెప్తున్నా ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ నిన్న స్వయాన కాటా సీనన్న అన్న బీఆర్ఎస్లో లో జాయిన్ అవ్వడం కాబట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక డౌట్ స్టార్ట్ అయింది ఇప్పుడు డౌట్ కాదు ప్రజల్లో ఒక డౌట్ స్టార్ట్ అయింది ఏమని అరే వీళ్ళ కోటేస్తే వాళ్ళ కోటేసినట్టే కాంగ్రెస్ కొట్టేసినా బీఆర్ఎస్ కొట్టేసినట్టే బీఆర్ఎస్ కొట్టేసినా కాంగ్రెస్ కోటేసినట్టే అయిపోయింది అందులో ఉన్న నాయకులకు వాళ్ళందరూ కూడా అన్న నీలమ్మది అనే వ్యక్తి అందరినీ కలుపుకోయే వ్యక్తి అన్న మీరు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తాం ఎవరు వచ్చినా స్వాగతిస్తాం వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే కూడా మీ మీ ఊళ్ళలో మీరు అన్నకి నీలమ్మదనకి సహకరించండి ఏను గుర్తు మీద ఓటేయండి రేపు పొద్దున అన్న గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను థౌసండ్ పర్సెంట్ చెప్పగలుగుతా అందరినీ కలిపే వ్యక్తిగా అందర్నీ ఒకే విధాల అంటే ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వాళ్ళు పనిచేస్తారు అందరు కూడా నీలం కోసం అన్న కోసం పనిచేయాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా అందరినీ అప్పీల్ చేస్తున్నానా ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు నీలం మధు అంటే పర్సనల్ గా కొంతమందికి అభిమానం ఉంది కానీ వాళ్ళు నమ్ముకున్న పార్టీల కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మైపాల్ రెడ్డి దగ్గర ఉన్నారు కాటానా దగ్గర ఉన్నారు నందీశ్వర్ గౌడ్ దగ్గర కూడా ఉన్నారు ఒకవేళ మీరు అన్నట్టు నీలం మధు ఎమ్మెల్యే అయితే ఒకవేళ ఇతర పార్టీలకు పనిచేసిన నాయకులు ఎవరన్నా వస్తే కక్ష సాధింపులు ఉంటాయా హత్తుకుంటారా తీసుకొని ఆ కక్ష సాధింపు చర్యలు అందరు స్నేహితులే ఆయనకు కక్ష సాధింపు చర్యలు అనేది నీలమ్మదన్న హిస్టరీలో లేదు నేను ఆయన చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎంతో మంది ఆయన వెనకాల నుంచి ముందుకు వచ్చి నవ్వుకుంటూ మాట్లాడతారు ముందుకు వచ్చి నవ్వుకుంటూ మంచి మాట్లాడతారు కొంతమంది కానీ వాళ్ళ వెనకాల ఎన్ని కుట్రలు చేస్తారో ఆయనకు తెలుసు కానీ ఏ రోజు కూడా అంటే ఉప సర్పంచ్ ఉన్నప్పుడు చెప్తున్నాను చిట్కుల గ్రామంలో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు వెనకాల చాలా మంది అన్ని మాట్లాడతారు ముందు ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఎవరితో ఆయన కక్షాధిపు చర్యలు చేసిందా అందరినీ స్నేహితుల్లాగా అందరినీ ఆయనకు ఏమంటారు మిత్రులెక్కనే ఆయన ట్రీట్ చేస్తాడు కక్ష సాధింపు చర్యలు అనేది ఆయన డిక్షనరీలోనే లేదు ఆయన అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అన్న అట్లాంటి అసలు అట్లాంటి ఉండనే ఉండదన్న ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కానీ రేపు పొద్దున్న అన్న గెలిచిన తర్వాత అందరినీ కలుపుకొని పోయే పని పనిచేస్తాడు అండ్ ఇంకొకటి చిట్కుల్ గ్రామంలో నీలం మధు సొంత ఊర్లో నీలం మధు కన్నా నేను ఒక్క ఓటు తక్కువ తెచ్చుకున్నా నేను గెలిచినా రాజీనామా చేస్తాను అని చెప్పి మైపాల్ రెడ్డి చెప్పిన మాట ఎట్లా చిట్కుల్లోనే మీకు ఓట్లు పడవా అన్న నేను ఇంకోటి చెప్తా అంటే ఇది నా స్థాయి కాదు కానీ మొన్న అన్న ఆల్రెడీ చెప్పిండు ఏమని అంటే ఫస్ట్ ఆయన బూత్ ఆయన లీడ్ తెచ్చుకోమని చెప్పిండు రెండోది ఫస్ట్ ఆయన గెలవాలి కదా గెలిస్తే కదన్న రాజీనామా చేసేది ఫస్ట్ గెలుమని చెప్పండి గెలిచిన తర్వాత రాజీనామా ఎవరు ఎవరు చేస్తారో అప్పుడు చూద్దాం చిట్కుల్ గ్రామంలో నీలమ్మ అనే వ్యక్తే లీడ్ తెచ్చుకోబోతుండు చిట్కులు గ్రామ ప్రజలంతా ఆయన సొంత ఇంటి కుటుంబ సభ్యులలాగా చూసి రేపు పొద్దున భారీ మెజార్టీ చిట్కులు గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది నీలమ్మ జైత్రయాత్ర విజయ యాత్ర అనుకోండి చిట్కుల్ నుంచే ప్రారంభం కాబోతుంది అది మూడో తారీఖు రోజు ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదన్న ఏంటన్నా ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి నీలం మధుకి మంచి సన్నిహితుడు మీరు ఇప్పుడు ఈ పొలిటికల్ కార్యక్రమాల్లో కూడా నీలం మధు మీరు సపోర్ట్ చేస్తూ నడిపిస్తూ ఉన్నారు అన్ని కార్యక్రమాలు రూపొందిస్తూ అంటే నీలం మధు ఎట్లాంటి వ్యక్తి అన్న అందరికీ నవ్వుతూ కనిపిస్తాడు ఎన్ని అడ్డంకులు ఎదురైన ఎన్నో అవమానాలు ఎదురైనా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఫస్ట్ నుంచి అంతేనా నీలం మధు అంటే మొదటి నుంచి అన్న నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా మొదటి నుంచి కూడా ఆయన ముఖంలో చిరునవ్వు అట్లనే ఉంటుంది ఎన్నో కష్టాలన్నా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతూ కూడా ఆయన ఎవ్వరి పబ్లిక్ గా చూపేయకుండా ముఖం నిండా చిరునవ్వుతూనే ఉంటాడు ఎప్పుడున్నా సరే ఆయన వెనుక ఆ దేవుడు బలం ఉందన్న దేవుడు ఈ ప్రజా బలమే ఉంది మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా ఆయన అంటే చాలా అంటే చాలా అన్న అంటే ఎంత ఇబ్బందులు గురి అంటే పోలీస్ కేసులు ఎన్నెన్నో కోర్టు కేసులు అన్ని చేశారు దగ్గర నుండి చూసిన వ్యక్తిని నేను సో ఆయన ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఏదేమైనా సరే సో మన మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా జీవితం ఏమైనా సరే ఇక నేను నా పిల్లలకు భార్య పిల్లలకు ఆలో నేను చెప్పుకున్నా నేను ప్రజల కోసమే బతుకుతా రేపు పొద్దున నేను ప్రజల కోసమే నా జీవితాంతం పనిచేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఆయన ఆయన లాంటి వ్యక్తి ఇంకో వ్యక్తి ఉండడా అంటే నేను అంటే నేను దగ్గరుండి నేనేదో డబ్బ కొడుతున్నా అని చెప్పుకోవచ్చు కానీ కలిసి చెప్పుకోవద్దు కానీ ఆయన లాంటి వ్యక్తి నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఉన్న నాయకులు కానీ పబ్లిక్ కానీ అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన ముఖంలో చిరునవ్వే నేను గెలిపిస్తుంది అన్న ఇంకోటి లేదు ఇక అండ్ నీలమ్మధు సతీమణి కవితమ్మ కూడా ప్రతి గ్రామానికి వెళ్తున్నారు పాప ఆవిడ ఫస్ట్ టైం అనుకుంటా బహుశా ఇట్లాంటి యాత్రలు చేయటం ఇట్లా ప్రచారానికి రావడం ఫస్ట్ కొంత ఇబ్బంది పడ్డారు అయినా ఒక్క అవకాశం నా భర్తకి ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా ఇల్లు ఇల్లు గమనించారా ఎట్లా అనిపించింది ఇప్పుడు కవితక్కనే కాదు ఇప్పుడు నేనైనా సరే రాజకీయంలో ఎప్పుడు లేం నేను కూడా అసలు ఫస్ట్ ఒక అంటే మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేర్పిన మొదటి ఇంటర్వ్యూ అనేది అంటే ఒక మైక్ ముంగడ మాట్లాడము చెప్పడం అనేది మొదటి ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఈ ఈరోజు పబ్లిక్కి తెలియాలి నీలంబదైన వ్యక్తి గురించి తెలియాలి వాళ్ళ కుటుంబం పడుతున్న కష్టాలు ఇప్పుడు కవిత గురించి మీరు చెప్పారు అన్న ఇప్పుడు ఇంట్లో ఒక గృహిణి అన్నామే గృహిణి అసలు ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా లేని ఒక మహిళ కానీ ఈరోజు తన భర్త కోసం తన భర్త తను నమ్ముకున్న ప్రజల కోసం బయటకు వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది ఈ రోజు మిగతా నాయకులు ఉన్నారు మిగతా ఉన్నారు వాళ్ళు ఈ రోజు ఈ రోజు వాళ్ళ మిసెస్ని వాళ్ళని పెట్టుకొని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు కానీ ఇక్కడ అట్లా కాదన్న రేపు పొద్దున ఇంటికి వీళ్ళ మదన్ ఎట్లా స్పందిస్తాడో కవితక్క కూడా అట్లనే స్పందిస్తుంది కవితక్క కూడా ప్రజల కోసం అట్లనే పనిచేస్తుంది నేనే ఆశ్చర్యపోయినా మీ మొన్న మీ ఇంటర్వ్యూ చూసి ఇంటర్వ్యూలో అట్లా మాట్లాడే విధానం చూసి నేనే ఆశ్చర్యపోయినా అంటే ఆ రక్తంలోనే ఉంటుంది అది ప్రజలకు హెల్ప్ చేయాలన్న ఆ మంచి గుణం ఆ రక్తంలో ఉంటుంది అది అందరికీ వీలు పడదన్న అది వాళ్ళ కుటుంబానికే సాధ్యం అండ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో అన్ని అంశాలు ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి ప్రభుత్వం ఏదున్నా నీలమధు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ప్రజల అవసరాల కోసం ఏమేమి చేస్తాం అనేది క్లియర్గా ఇచ్చారు ఇంకొక పాయింట్ అన్న జిన్నారం గుమ్మడిదల మండలాల్లో గతంలో నీలమధు ఆటోలు పెట్టాడు విద్యార్థుల ఇబ్బందులకి బస్ సౌకర్యం అనేది ముందు ప్రధానంగా విద్యార్థులకు కావాలన్నా అదొకటి యాడ్ చేయటము లేకపోతే మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది విద్యార్థుల కోసం అదొకటి తప్పకుండా మంచి పాయింట్ తీసుకొచ్చారు మా దృష్టికి ఆల్రెడీ మంబాపుర అనే గ్రామంలో ఇంకొక రెండు మూడు విలేజ్లో ఆల్రెడీ అన్న ఆటో సౌకర్యం కల్పించడం జరిగింది రేపు పొద్దున్న అన్న గెలిచిన తర్వాత వెంటనే నేనే దగ్గరుండి అవసరమైతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు బస్ సౌకర్యం ఇప్పించే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్న ప్రయత్నం కాదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అన్న అండ్ చివర గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి గత ఎన్నికల్లో పటాన్చెరు పట్టణంలో ఎన్ని గొడవలు మీకు తెలుసు పోలింగ్ బూతుల దగ్గర ఏజెంట్ల విషయంలో గొడవలు గూడె మహిపాల్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళని కొట్టారని చెప్పి కొన్ని ఆరోపణలు ఎట్లా ఏజెంట్స్ ని గట్టి వాళ్ళని పెట్టదలుచుకున్నారా ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఈ ఎన్నిక ఎందుకంటే మహిపాల్ రెడ్డి అడ్డా అంటూ ఉన్నారు కదా అందరు అనా ఇది ప్రజల అడ్డ మైపాల్ రెడ్డి అడ్డ కాదన్న ఇది ప్రజల అడ్డ ప్రజలు నిర్ణయించుకున్న రోజు ఏజెంట్లు వాడ కూర్చొని వచ్చిన వాళ్ళని కరెక్టా కాదా చూసుకోవడం మాత్రమే డిసైడ్ అవుతుంది కానీ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి నాలుగు పడదాల మధ్యలో ఓటేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నిలంబదైన వ్యక్తికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏజెంట్లను కూర్చోబెడుతున్నాం అన్న అది ఏజెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎన్నికల్లో ఒక ప్రక్రియ ఏజెంట్లను కూర్చోబెడతాము ఈ బుల్డోజ్ చేసే రాజకీయాలు ముప్పై తారీఖు రోజు క్లోజ్ బుల్డోజ్ చేయడము దౌర్జన్యము రౌడీజము గవర్నమెంట్ బలం ఉంది లేకపోతే పోలీస్ బలం ఉంది అని చెప్పి చూపించుకొని నడిపించడం ఈ ముప్పై తారీఖు వరకే నడుస్తుంది అన్న దాని తర్వాత మూడో తారీఖు రోజు ప్రజల రాజ్యం రాబోతుంది వచ్చిన రోజు హండ్రెడ్ పర్సెంట్ అందరికి అవి ఆ రోజే సమాధానం దొరుకుతాయి అండ్ ఇది మా కోసం మేము అడుగుతున్న ప్రశ్న అన్న జర్నలిస్టులకు కి సంబంధించి జర్నలిస్ట్ లో కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులు కూడా చాలా మంది ఇక్కడ స్థానిక ఓటర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఓటర్లుగా కొన్ని డిమాండ్స్ పెడుతూ ఉన్నారు మైపాల్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులకి కొన్ని స్థలాలు ఇచ్చారు మళ్ళీ ఆ స్థలాల్లో ఎవరో దున్నుకుంటున్నారు అని చెప్పి జర్నలిస్టులకి అన్యాయం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఎవరైతే నిజమైన జర్నలిస్టులు ఉన్నారో పని చేసే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి నీలం ఏమన్నా న్యాయం చేయగలుగుతారా మీరు దగ్గరుండి చేపించగలుగుతారా గొప్పనా మీరు చిన్న ఇంటర్వ్యూ అని చెప్పేసి మొత్తం అన్ని అంటే నన్ను ఒక రాజకీయ నాయకుని చేసేసి బెసికల్ గా నేను ఒక రాజకీయ నాయకుని కాదు ఓన్లీ అన్న వెనకాల ఉండే వ్యక్తిని అసలు స్థాయి విషయాలు కాదు కానీ నేను కంపల్సరీ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి నేను నా పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయినవాడు అన్ని నియోజకవర్గాల్లో ఒక రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు జర్నలిస్ట్ సోదరులకు మీడియా సోదరులకు ఏంది ఇలా జాగాలు ఇచ్చారు అన్న పటాన్షియల్ కాన్స్టిట్యసీలు ఎంతమంది కలిగి కలిగి ఎన్నిసార్లు ఇచ్చిండు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంది అది కూడా ఎన్నికల ముందు కరెక్ట్ నెల ముందు రెండు నెలల ముందు ఎన్నికల ముందు ఇచ్చిండు అవి ఇచ్చిన జాగాలు కూడా అసైన్ లైన్లో ఇచ్చి అసైన్ దారికి కరెక్ట్గా సెటిల్మెంట్ చేయకుండా మీరు జాగాలు ఇచ్చేసి ఆయన పోయి మళ్ళీ దున్నిండా అంటే ఒక మళ్ళీ ఇప్పుడు పోయి అడిగితే ఏమంటుండు ఎన్నికలు ఉందిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చేద్దామని అంటున్నాట అంటే నేను ఏమంటున్నా ఇది ఒక రాజకీయం నాకు రేపు పొద్దున వీళ్ళు సపోర్ట్ చేయాలి ఎలక్షన్లో అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కానీ లేకపోతే ఇప్పుడు కూడా ఇచ్చేవాడు కాదు ఇప్పుడు మీరు ఏదైతే అక్రెడేషన్ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ప్రజల కోసం కష్టపడి ప్రజల తరపున నిలబడి కొట్లాడే జర్నలిస్ట్ మిత్రులకు ఎవరికైనా సరే నేను పర్సనల్గా నిలమదన గారిని రిక్వెస్ట్ చేసి అయినా సరే ఎలక్షన్లో అయినా గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆరు నెలల లోపు అందరికీ అయినా అక్రెడేషన్ తో సంబంధం లేకుండా ప్రజల కోసం స్వచ్ఛందంగా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే ఎవరికైనా సరే కానీ అన్నతోటి అన్న అన్న ఆల్రెడీ చేస్తాడన్న అన్న అన్న చేసే వ్యక్తి కానీ నా సైడ్ నుంచి నేను కూడా అన్నని పుష్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ సమయం కేటాయించి మాతో మాట్లాడినందుకు మీరు మొదటిసారి అనుకుంటా బహుశా మీ జీవితంలో ఒక మీడియా ఛానల్తో మాట్లాడారు అన్న మొదటిసారి కాదన్న ఇదే నా అంటే నేను చివరిసారి కావాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది రాజకీయం ఎందుకు ఒక మధు అనే వ్యక్తి మీద ఎందుకు టార్గెట్ చేసిండ్రు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు నేను మొన్న చూసినా కొన్ని కొన్ని చోట్ల చూసినానా అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి అన్న అంటే పార్టీలు చేసే మోసం కానీ ప్రజలు మోసం చేయరు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఈ మాధ్యమం ద్వారా మీడియా ద్వారా మీ న్యూస్ సిక్స్టీన్ ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అని ప్రజలకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇచ్చి ముప్పై తారీఖు జరిగే ఈ ఎన్నికల్లో ఏనుగు గుర్తు ఐదో నంబర్ సీరియల్లో ఉన్న ఏనుగు గుర్తు మీద ఓటేసి నీలమ్మది అనే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపియండి రేపు పొద్దున జవాబుదారీతనంగా ప్రతి పనిలో జవాబుదారీ పరంగా మేమందరం దగ్గరుండి ఒక కోర్ కమిటీ ఏర్పడి ప్రతి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకొని నీలమ్మది అనే వ్యక్తి అన్న గురించి పనిచేసి గుడ్ మార్నింగ్ పఠాయించరు అనే కార్యక్రమం ఏదైతే అన్న తీసుకుంటో అన్న ఫీల్డ్లోకి వెళ్లే ముందే మేం మేము అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని అన్నకి నివేదించేలా ప్లాన్ చేస్తాము దానికి ఒక టీం ఉంటుందన్న ఆ టీం హండ్రెడ్ పర్సెంట్ అపాయింట్ చేసుకొని ప్రజలకు జవాబుదారీతనంగా ప్రజలకు హెల్ప్ అయ్యే విధంగా పనిచేస్తామన్న ఇది ఒక్కసారి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుందన్న ఏంది ఏం జరుగుతుంది పటాన్చెరులో రేపు పొద్దున ముప్పై తారీఖు రోజు ఓట్లలో ఏం జరుగుతుంది మూడో తారీఖు రోజు ఏం వస్తుందని కాబట్టి పటాన్ చేరు ప్రజలందరూ చైతన్యవంతులై ఈ ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆయన గల్లా పట్టుకుని అడుగుమని చెప్తుండు అభివృద్ధి చేయకపోతాయి కాబట్టి ఏనుగు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యంగా మహిళలకు మహిళలకు కూడా నేను ఈ మీ ద్వారా చెప్తున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మహిళలకు కూడా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి డ్వాక్రా సంఘాలకు కానీ మహిళలకు కానీ హండ్రెడ్ పర్సెంట్ దగ్గరుండి పనిచేపించే బాధ్యత మాది దగ్గరుండి మేము ప్రజలకు పనిచేయడానికి వస్తున్నామన్నా ప్రజలకు పనిచేస్తాము ప్రజలు గెలిపించడానికి కూడా సిద్ధం కాబట్టి దయచేసి దయచేసి అందరికి చేతులు జోడించి అడుగుతున్నాం మన ముప్పై తారీఖు జరిగే ఈ ఎలక్షన్ లో ఏనుగు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నీలమ్మదన్ మధనని గెలిపివాల్సిందిగా కోరుతున్నాం మళ్ళీ నాలుగో తేదీని కలుద్దాం వీలైతే అప్పుడు సమయం ఇవ్వాలి నీలం ఎమ్మెల్యే అవ్వబోతున్నారన్నారు కాబట్టి అన్న మూడో తారీఖు రోజు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది అన్న గెలవంగానే మూడో తారీఖు సాయంత్రమే న్యూస్ సిక్స్టీన్ కి ప్రత్యేకంగా అవసరమైతే అన్న కానీ నేను నేను ఇంటి అన్న ఇందాక కానీ ఒకసారి థ్యాంక్స్ చెప్పనికైనా సరే న్యూస్ సిక్స్టీన్ మాధ్యమం ద్వారా కంపల్సరీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్ గా నీలం మధుకి సంబంధించి చాలా ఆరోపణలు చేస్తూ చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఒక్క అవకాశం నీలం మధుకి ఇవ్వాలి అని చెప్పి నీలం మధు ఆత్మబంధువు సన్నిహితుడు సుమన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎవరన్ని కుట్రలు చేసినా ఎవరిని ఆరోపణలు చేసిన నీలం మధును ను గెలిపించేందుకు పట్టాన్చేరు ప్రజలు ఆల్రెడీ సిద్ధమైపోయారు కాబట్టి మళ్ళీ మూడో తేదీన మనం కలుద్దాం నీలం మధు నాలుగో తేదీన ఎమ్మెల్యేగా మనం ముందుకు రాబోతున్నారని చెప్పి సుమన్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చెర్ నియోజకవర్గం నుంచి